నా బైబుల్ సెలవిస్తుంది ఏమని, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కావాల్సింది డబ్బు కాదు, నీకు కావాల్సింది ప్రభు. నీకు కావాల్సింది ధన సంపాదన కాదు, నీకు కావాల్సింది ఆత్మ సంపాదన. నీకు కావాల్సింది ఇహ సంబంధమైన అల్పకాల పాప భోగములు కాదు, నీకు కావాల్సింది పరిశుద్ధమైన యథార్థమైన జీవితం. చాలామంది అనుకుంటున్నారు డబ్బులో సంతోషం ఉందని, చాలామంది అనుకుంటున్నారు ఆస్తిపాస్తుల్లో ఆనందం ఉందని. వాస్తవంగా ఆస్తిపాస్తుల్లో సుఖభోగాల్లో సంతోషము లేనే లేదు. సహోదరిలో ఎవరినో చూసి చాలాసార్లు మీ కాపురాలు మీరు కూల్చుకుంటున్నారు కదూ, వాడిని వీడిని చూసి, వారిని వీరిని చూసి మీ కుటుంబంలో అనవసరంగా నిప్పులు పోసుకుంటున్నారు కదూ. ఎందుకని, వాళ్ళకి అది ఉంది మాకు అది లేదు, వాళ్ళకి సైకిల్ ఉంది మాకు సైకిల్ లేదు, వారికి బైక్ ఉంది మాకు బైక్ లేదు, వారికి కారు ఉంది మాకు కారు లేదు, వారికి ఫ్రిడ్జ్ ఉంది మాకు ఫ్రిడ్జ్ లేదు. అవునా, మనం అనుకుంటున్నాం ఇలా వస్తువులు ఉంటేనే మనం సుఖంగా ఉంటాం, వాహనాలు ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. లేదండి, వస్తు వాహనాల్లో ఇక లోకంలో సంతోషం అనేది లేనే లేదు. సంతోషం అనేది హృదయంలోనండి ఉండేది, ఆనందము అనేది హృదయంలోనండి ఉండేది. ఆ భర్త ఇంటికి వచ్చాడట, ఇంటికి వచ్చిన తర్వాత భార్య అడిగాడు, కాస్త నీళ్ళు ఇవే అంటే మాత్రం నీళ్లు కావాలి, నీ మొఖానికి నీళ్లు మాత్రం కావాలి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు. ఆ పక్కింటిని చూడు చక్కగా, వాళ్ళ ఆవిడకి ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు చక్కగా ఇంట్లో ఉండి చూసుకోవాలని టీవీ కొనిపెట్టాడు. నువ్వు నా ఎందుకు పనికి మాలాడివి, ఏది టీవీ ఏది, ఇప్పుడు నేను ఏమంటావు, టీవీ పట్టరా వస్తా వస్తా అప్పుడు నీకు మంచి నీళ్ళు ఇస్తా. ఓరి ఓరి ఓరి, మంచి నెలకి టీవీకి ఏమైనా సంబంధం ఉందా అండి? సరే చచ్చినట్టుగా వాడు వెళ్ళి ఇన్స్టాల్మెంట్ ఉంటాయి కదా, టీవీ పట్టుకొచ్చి ఇస్తే నా భార్య కనీసం ఇలాగన్నా సంతోషంగా ఉంటుందిలే అని అనుకున్నాడు పాపం. వాడు ఉద్యోగానికి వెళ్తూ వస్తా వస్తా టీవీ పట్టుకుందాం ప్లాన్ వేస్తున్నాడు. ఈ లోపల పాపం ఈ సిస్టర్ బయటే కూర్చుంది, బయటే కూర్చుని చూస్తూ ఉంటే పక్కింటి వాళ్ళకి నెమ్మదిగా రిక్షాలో ఫ్రిడ్జ్ వెళ్తూ ఉంది. ఏం వెళ్తూ ఉంది? ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్ ఐస్ వాటరు ఫ్రిడ్జ్ వెళ్తూ ఉంది. పాపిష్టోడు మా ఆయన ఉన్నాడు దుర్మార్గుడు, పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది ఇప్పుడు దాకా కనీసం చల్ల వాటర్ నాకు ఎప్పుడు తాగిచ్చాడా, రాని వాడిని రాని వాడి సంగతి చూస్తా అని అంటే వాడేమో పాపం సైకిల్ దొక్కుని సైకిల్ దొక్కుని వెనకాల టీవీ పట్టుకుని ఇంట్లోకి వచ్చి ఇదిగో తెచ్చా అని చెప్పి పాపం టీవీ తీసుకొచ్చి ముందు పెడితే ముఖమంతా పక్కకు పెట్టుకుని మూతంతా పక్కకు పెట్టుకుని. కొంతమంది ఆడవాళ్ళకి వేరే పని ఏమి ఉండదు, ఎంతసేపు మూతంతా పక్క వెళ్ళిపోతూ ఉంటుంది, జాగ్రత్త పర్మనెంట్ ఉండిపోతే అస్తమానం మూతి మడవ మాకండి. సో భర్త టీవీ తెచ్చి ఇదిగో టీవీ తెచ్చా అని అంటే మంది ఎవడ కావాలి బోర్డు టీవీ, పెద్ద టీవీ అంటే తెచ్చా, అదేంటి నిన్న కదా గొడవ పడ్డావు టీవీ కోసం, టీవీ తెస్తే బోర్డు టీవీ అంటావేమిటి, టీవీ తెచ్చావు టీవీ పెడతావు, నాకు దాహం వేస్తే చన్నీళ్ళు కావాల్సి వస్తే, కోల్డ్ వాటర్ కావాల్సి వస్తే, ఐస్ వాటర్ కావాల్సి వస్తే పక్కింటికి పోవాలి నేను, పనికి మళ్ళడా నిన్ను కట్టుకుని నేనేం పొందుకున్నాను. ఓరి 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 ఓరి, ఇప్పుడు ఏమంటావు నువ్వు, నువ్వు ఏమైనా సరే వస్తావు వస్తా ఫ్రిడ్జ్ కూడా పట్టరా, టీవీ తెస్తే టీవీ ఎంజాయ్ చేసిందా, ఎంజాయ్ చేయలా, అనుభవించిందా టీవీ, అనుభవించలా, ఇప్పుడు ఏం కావాలి ఫ్రిడ్జ్ కావాలి. నా బతుకు ఎంతే, నేనంతే, నాకు వచ్చే జీతం ఎంతే, ఫ్రిడ్జ్ అంటావేమిటే, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఫ్రిడ్జ్ పట్టరా. పాప మళ్ళీ వాడు బయటికి పోయాడు, ఈ సిస్టమ్ బయట కూర్చుంది, బయట కూర్చుని చూస్తూ ఉంటే పక్కింటి వాళ్ళకి చక్కని పెద్ద పెద్ద సోఫా సెట్లు, సోఫా సెట్లు వెళ్తూ ఉన్నాయి రిక్షాలో. ఓరి పనికి మాలోడు, పెళ్ళై 10 సంవత్సరాలు ఉంది కానీ ఎప్పుడన్నా చక్కని సోఫాలను కూర్చోబెట్టాడా, రాణి వాడు సంగతి చూస్తా. పాపం వాడు అప్పో సొప్పో చూసి ఫ్రిడ్జ్ అంతా ఒక రిక్షాలో వేసుకొస్తూ ఉన్నాడు ఇంటికి, కనీసం ఇక్కడ నుంచి మా ఆవిడ సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, నన్ను హ్యాపీగా ఉంచుతుంది అని వస్తూ ఉన్నాడు ఇంటికి చూసి తెచ్చా అన్నాడు. ఎవడో కావాలి నీ బోర్డు ఫ్రిడ్జ్ బోర్డు టీవీ, అదేంటి టీవీ తెచ్చావు ఫ్రిడ్జ్ తెచ్చావు, ఎక్కడ కూర్చొని చూడాలి, కింద కూర్చొని చూడాలి, నేను అసలు నీకు బుద్ధి ఉందా నీకు, ఇప్పుడు ఏమంటావే, ఇప్పుడు టీవీ తెచ్చిన వాడివి ఫ్రిడ్జ్ తెచ్చిన వాడివి కనీసం సోఫా తెచ్చుకోవాలి కదా, ఇప్పుడు ఏమంటావు నువ్వు, ఆ పక్కింటిని చూడు సోఫా తెచ్చాడు, ఈ పక్కింటిని చూడు ఫ్రిడ్జ్ తెచ్చాడు, ఆ పక్కింటిని చూడు టీవీ తెచ్చాడు, ఇదే గొడవ. ఈ భర్త ఆలోచించాడు, ఒక రోజు ఉద్యోగం నుంచి వస్తూ ఉన్నాడు, భార్య ఏమంటుందో తెలుసు, డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు, వచ్చిన వెంటనే కర్ర తీసుకున్నాడు, చావగొట్ట మొదలుపెట్టాడు, ఎందుకు నన్ను కొడుతున్నావు, పక్కింటోడి ఇందాక వస్తున్నప్పుడు పిల్లల్ని తగ్గ కొడుతున్నాడులే, ఇప్పుడు నేను కూడా కొడదాం మొదలు పెడతా అని కొట్టడం మొదలుపెట్టాడు. అంతేకాదు పద బయటికి పనికి మళ్ళీ నన్ను రాచి రంపాని పెడతావే, పద బయటికి ఎందుకు బయటికి పంపిస్తావు నువ్వు, ఆ ఎదురింటోడు పిల్లల్ని కొట్టి బయటికి గెంటేస్తున్నాడు, ఇప్పుడు నేను కూడా నిన్ను కొట్టి బయటికి గెంటుతా పద. పులిని చూసాట నక్కేం చేసిందట, వాతలు పెట్టుకుంటే ఏం మిగిలిందట, వాతలే. కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి.